మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం యూదా పత్రిక పదమూడు నుండి పదిహేను వచ్చినం వరకు జాగ్రత్తగా వినండి తమ అవమానమనే నురుగు వెళ్లగక్కేవారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరిగే చుక్కలుగానూ ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఆదాము ఏడవ ఏడవవాడైన హనుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇలా అన్నాడు ఇదిగో అందరికీ తీర్పు తీర్చడానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని శిక్షించడానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాడు శ్రోతలు వింటున్నారా పాత నిబంధనలో దొంగ ఉన్నట్లే కొత్త నిబంధన కాలంలో దొంగ బోధకులు సంఘాలలోకి జొరబడి వస్తున్నారు వారు ప్రక్క తలుపు నెట్టుకుని లోపలికి వచ్చారు సంఘాలను పెడతో పట్టిస్తారు జాగ్రత్త అంటూ యూద క్రైస్తవ విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు యేసు ప్రభువు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు ప్రకటన రెండో అధ్యాయం రెండు మూడు వచనాలు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహించలేవని అపోస్తలు కాకుండానే తాము అపోస్థలులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్దికులని నీవు కనుగొన్నావని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును ఎఫెస్సు సంఘం దొంగ అపొస్తలులను కనిపెడుతోంది పసికడుతోంది యూదా అంటున్నాడు ఈ దొంగ బోధకులు నిర్జల మేఘముల వంటివారు వీరు దేవుని వాక్యాన్ని వివరించలేదు వర్షించలేని మేఘాలు ఎందుకు దండగా అంతేకాదు వీరు ప్రచండమైన సముద్రపు అలలు ప్రసంగ వేదికల నుండి వీరు సముద్ర ఘోషలాగా శబ్దం చేస్తారు నానా ఆర్భాటము చేస్తారు మార్గము తప్పి తిరిగే చుక్కలు నక్షత్రాలు వారికి ఒక లక్ష్యము లేదు గమ్యము లేదు ఎటో తిరుగుతూ ఉంటారు వారి కోసం నిత్య గాఢాంధకారం సిద్ధంగా ఉంది అనగా ఇది నరకం అగ్ని నరకానికి సంకేతం అలాగే గాఢాంధకారం కూడా నరకమే అగ్నికంటే చీకటి కంటే మహాఘోరమైనది నరకం అనగా అక్షరార్థమైన అగ్ని కంటే అంధకారము కంటే నరకము మరీ తీవ్రమైనది పాపి అయిన మానవుడికి మరణానంతరం కలిగే శిక్ష ఎంత తీవ్రమో కఠినమో ఊహించలేము ఎవరి హృదయంలో దేవుని వెలుగు ప్రకాశిస్తుందో వారు భౌతికమైన వెలుగునందు కూడా ఆనందించగలరు అయితే హృదయంలో చీకటి దట్టమై ఉంటే ఆ వ్యక్తి తలంపులు చీకటి ఆలోచనలు చీకటి అంతా చీకటి భౌతికమైన వెలుగు ఎంత ఉన్నా ఆ వ్యక్తి అంతరంగం భయంకరమైన నరక కోపం నరకంలోకి పడిపోయే ప్రతి ఒక్కడు నరకాగ్ని మరింత భయానకం చేస్తాడు నరకం యొక్క ప్రళయ వాతావరణాన్ని అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కడూ ఎక్కువ చేస్తూనే ఉంటాడు నరకం అందులో ఉండే ప్రజలను బట్టే కదా నరకమైంది నరకం గాఢాంధకారమయం యూదా ఈ సందర్భంలో హనూకును పేర్కొంటున్నాడు ఆదాము మొదలుకొని హనోకు ఏడోవాడు దేవునితో నడిచిన ప్రవక్త హనోకును గురించిన ఈ సంగతి యూదాకు ప్రత్యేకంగా బయలుపరచబడింది హనోకు దేవునితో నడిచాడు గనుక అతడు లేడు అనే మాట మనకు ఆదికాండం నుండి తెలుసు ఆ హనోకును గురించి ఈ ప్రత్యేకమైన సమాచారం యూదాకే తెలుసు దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు హనుకు ప్రవచించాడు ప్రభు రెండో రాకడను గురించి హనుకు ప్రవచించాడు ప్రభు వేలకొలది పరివారముతో తిరిగి వస్తాడు ఆయన తీర్పరిగా వస్తాడు ఆయన నీతిగల న్యాయాధిపతి ఆయన తీర్పునకు అందరూ సమస్త జాతులు తల ప్రజలు భక్తిహీనత కలిగినప్పుడు వారి భక్తిహీనత పైకి దేవుని తీర్పు రాబోతోంది భక్తిహీనులు వారి మాటలు వారి చేతలు దేవుని తీర్పు కిందికి వస్తాయి అంటూ హనోకు ప్రవచించాడని యూదా రాస్తున్నాడు ఈ హనూకు ప్రవచనం పాత నిబంధనలో ఎక్కడా రాయబడి ఉండలేదు ఆదికాండం ఐదో అధ్యాయంలో హనూకును గురించి బహు క్లుప్తంగా చెప్పబడింది గాని హనోకు ప్రవక్త అని చెప్పబడలేదు హనూకు అనే పేరు అసాధారణమైనది ఈ పేరు మరెవరికీ లేదు జలప్రలయానికి ముందు దేవునితో నడిచిన హనోకు దేవుడు అతణ్ణి కొనిపోయాడు గనక అతడు లేడు ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి హనోకు అరవై ఐదేండ్లు బ్రతికి మెథూషలను కన్నాడు హనోకు మెతూషలను కన్న తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు హనోకు దినములన్నీ మూడొందల అరవై ఐదేండ్లు హనూకు దేవునితో నడిచిన తరువాత అతడు అతణ్ణి తీసుకుని పోయాడు గనక అతడు లేడు ఇది హనూకును గురించి రాయబడిన సంగ్రహ చరిత్ర అయితే అపోక్రిఫాలో హనూకు గ్రంథమని ప్రత్యేకంగా ఉంది రెండో శతాబ్దం వరకు సంఘపితరులకు ఈ హనోకు గ్రంథం పరిచితమే ప్రాచీన ప్రతులలో ఈ గ్రంథంలోని కొన్ని భాగాలు దొరికాయి ఈ హనూకు గ్రంథంలో కొన్ని విశేష ప్రత్యక్షతలు పేర్కొనబడ్డాయి హనోకుకు నోవహుకు దేవుడు కొన్ని విశేష ప్రత్యక్షతలిచ్చినట్లు రాయబడి ఉంది దేవుని ప్రతీకార చర్యలను వివరించే గ్రంథమిది బరితేగి పాపం మీదికి దేవుని ఉగ్రత దిగివస్తుంది భక్తిహీనులకు పాపులకు చివరికి భయంకరమైన ప్రతిదండన విధించబడుతుంది దేవుడు సార్వభౌముడు సమస్తము ఆయన తీర్పు కిందనే ఉంది ఈ సంగతి ఈ ప్రాచీన గ్రంథము తెలియచేస్తోంది కడవరి దినాలలో దొంగ వస్తారు అని హనుకు ప్రవచించాడు గాని ఈ హనూకు గ్రంథాన్ని దేవుడు బైబిల్లోకి రానివ్వలేదు అయితే హనోకు చెప్పిన ఈ ఒక్క ప్రవచనం మాత్రం యూదా తన పత్రికలో ఉదహరించాడు హనోకు దేవునితో నడుస్తూ ఉండగా ఎత్తబడ్డాడు మరణాన్ని రుచి చూడకుండా హనూకు పైకి ఎత్తబడ్డాడు భవిష్యత్తులో దేవుని సంఘము కూడా అలాగే ఎత్తబడుతుంది అనగా యథార్థ విశ్వాసులు మాత్రమే దేవునితో నడిచిన వారు మాత్రమే ఎత్తబడతారు ప్రభు వచ్చేలోగా అనేకులు చనిపోవలసి వస్తుంది ప్రభు వచ్చినప్పుడు మృతులు లేపబడతారు అప్పటి వరకు బ్రతికి ఉన్నవారు రూపాంతరీకరించబడతారు వారికి మహిమ శరీరాలు వస్తాయి అప్పుడు అందరూ ఏకంగా ఎత్తబడతారు అందరూ ఒకేసారి మధ్యాకాశానికి ఎత్తబడతారు పాత నిబంధనలో ఈ వివరాలు రాయబడి ఉండలేదు అయితే హనుకు ఎత్తబడే సంఘానికి ముందు గుర్తు హనుకు ఎత్తబడినట్లే ప్రతి యథార్థ విశ్వాసీ ఎత్తబడతాడు జలప్రళయం రాకముందే హనోకు ఎత్తబడ్డాడు అలాగే అగ్ని ప్రళయం రాకముందు సంఘం ఎత్తబడుతుంది మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటుంది మహాశ్రమలు రాకముందే సంఘం ఎత్తబడుతుంది మహాశ్రమల తదనంతరం ప్రభు ఈ భూమి మీదికి వస్తాడు సంఘం ఎత్తబడినప్పుడు ప్రభువు దిగిరాడు సంఘమే ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడటం మొదట జరుగుతుంది ఆ తరువాత ప్రభువు రావటం జరుగుతుంది ఎత్తబడిన సంఘంలో వారందరూ పోగా ఇక్కడ మిగిలిన వారు యథార్థ విశ్వాసులు కారు వీరు విశ్వాస భ్రష్టులు వీరు మహాశ్రమలకు గురి అవుతారు శ్రమల కాలం తీరిన తరువాత ప్రభు ఈ లోకానికి వస్తాడు వచ్చి తీర్పు తీరుస్తాడు ఇదే హనువుకు ప్రవచనం భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి తీర్పు తీర్చడానికి ప్రభువు వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడు ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో కూడా అసంఖ్యాకులైన పరిశుద్ధులు వస్తారు అనగా ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో కూడా సంఘం తిరిగి వస్తుంది యేసుతో కలిసి పరిపాలిస్తుంది సంఘం సంఘం ఎత్తబడి యేసు వచ్చినప్పుడు ఆయనతో కూడా వస్తుంది ఇది లేఖన సత్యం అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు ప్రభువు ఈ భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు ప్రభువు తీర్పరి ఆయన మహాన్యాయాధిపతి కొండ ప్రసంగంలో యేసు ఇదే సత్యాన్ని ఖండితంగా ప్రబోధించాడు దేవుణ్ణి లక్ష్యపెట్టని వారికి వారి నేరమును గురించి ఒప్పుదల కలిగిస్తాడు వారు భక్తిహీనులు ఎందుకనగా వారిలో దేవునికి స్థానం లేదు భక్తిహీనులు అనగా నిర్దేవులు భక్తిహీనులు భక్తిహీనముగా జరిగించిన భక్తిహీన కార్యములు భక్తిహీనుల పనులలో వారి భక్తిహీనత స్పష్టంగా కనపడుతుంది వారి క్రియలు దేవునికి వ్యతిరేకంగా జరిగే క్రియలు దేవుని ప్రతీకారం ప్రతిదండన వారి మీదికి వారి క్రియల మీదికి వస్తాయి ఎవరూ తప్పించుకోలేరు వారి క్రియలకే కాదు వారి మాటలకు కూడా తీర్పు దేవునికి వ్యతిరేకంగా వారెన్నో దుర్భాషలు పలికారు పలికిన ప్రతి మాటకు దేవుని శిక్ష ఉన్నది జాగ్రత్త సోదరీ సోదరులారా వింటున్నారా హనుకు ప్రవచనం తీర్పును గురించి దేవుని సంఘమునకు కూడా ఆయనే తీర్పరి సంఘము ఎత్తబడిన తరువాత విడువబడిన సంఘ విభాగము భ్రష్టమైనది దేవుని తీర్పు ఈ భక్తిహీనులపైకి వస్తుంది భక్తులు ఎత్తబడతారు భక్తిహీనులు దిగబడిపోతారు వారికి తీర్పు తీర్చడానికి ఆయన పరిశుద్ధులతో తిరిగి వస్తాడు